హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు సముద్రంలో తాబేళ్ళు ఉంటాయి కదా, తాబేళ్ళు చాలా ఇంపార్టెంట్. అలాంటి తాబేళ్ళు ఈ మధ్య ఈ సీజన్లో చాలా ఎక్కువ తాబేళ్ళు. అండ్ ఇప్పుడు మేము సర్ఫింగ్ చేసి వచ్చాము, చాలా తాబేళ్ళు అయితే చనిపోయి ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి. ఆ తాబేళ్ళు వల్ల యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అలానే ఆ తాబేళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, గుంపులుగా చనిపోతున్నాయి. సో మాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకు అని అనుకుంటే తాబేళ్ళ వల్ల చాలా యూజ్ ఉంది. అలానే బయటకు కూడా తాబేళ్ళు పట్టుకుంటే కూడా అవి క్రైము. సో బోట్లో కూడా చాలా వీడియోలు మీరు చూస్తూనే ఉంటారు కదా, బోట్లో కూడా తాబేళ్ళు అనేవి వాళ్ళకు ఒకవేళ పడినా కూడా వెంటనే సముద్రంలోకి యూజ్ చేస్తారు. సో ఒకవేళ అవి ఉంటుండగా బోట్లో దొరికితే కూడా అవి క్రైమ్ కూడా అవి. సో అలాంటి తాబేళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తాను, చూడండి మీరు కూడా. తాబేళ్ళు చూస్తారు కదా ఎలా చనిపోయి ఎలా ఉన్నాయి అనేది. సో ఈ తాబేళ్ళ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఇప్పుడు సముద్రం మొత్తంలో జల్లీ ఫిష్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి జల్లీ ఫిష్ని ఎక్కువగా ఈ తాబేళ్ళు తింటాయి. తాబేళ్ళు మాత్రమే ఈ జల్లీ ఫిష్ని తింటాయి. తాబేళ్ళు జనరల్గా ఎక్కువగా గుడ్లు పెట్టడానికి ఎక్కువగా వస్తాయి. సో నార్మల్గా ఒక్కొక్క తాబేలు గుడ్డు 65 గుడ్ల నుంచి సుమారు 180 గుడ్ల వరకు ఒక్కొక్క తాబేలు పెడతారు అన్నమాట. ఎందుకు అలాంటి టైంలో అయితే ఒక ఎక్కడో మిడిల్ సముద్ర మధ్యలో ఉన్న తాబేళ్ళు ఒడ్డుకొచ్చి గుడ్లు పెడుతున్నాయి అని అనుకుంటే, మధ్యలో వచ్చే ఇబ్బందుల వల్ల అంటే ఫిషర్మెన్స్ వలల్లో చిక్కు కానీ, లేదనుకుంటే రాళ్ళల్లో తగిలి కానీ, లేదంటే పెద్ద పెద్ద ప్రొపెల్లర్స్ ఉంటాయి కదా షిప్పులు వాటివి, సో వాటిలో తగిలిసి మరీ కూడా ఉంటాయి. అలాంటి సమయాల్లో ఎక్కువగా ఇవి అంటే చనిపోవడానికి ఎక్కువగా. సో ఇవి ఎక్కువగా జల్లీ ఫిష్లు తింటాయి కదా, ఈ జల్లీ ఫిష్లు తినడం వల్ల ఏంటి అంటే, సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా ఉండేది ప్రపంచం మొత్తం కూడా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా ఎక్కువగా తాబేళ్ళు ఎక్కువ చనిపోతాయి. ఎందుకు అంటే ప్లాస్టిక్లు కూడా ఎక్కువగా జల్లీ ఫిష్ టైప్లోనే ఎక్కువగా ఉంటాయి. సో ఆ జల్లీ ఫిష్నే సాధారణంగా ఎక్కువ తాబేళ్ళు తింటాయి కాబట్టి, సో జల్లీ ఫిష్ అనుకొని ఈ ప్లాస్టిక్ని కూడా ఎక్కువగా తింటాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా తాబేళ్ళు అయితే చనిపోతున్నాయి. సో అంటే తాబేళ్ళు కూడా మాకంటే కొంచెం ఇష్టం. అలానే తాబేళ్ళు కూడా కొంచెం చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి కొన్ని తాబేళ్ళు అన్నీ కూడా. ఇంకా మిగతా కొన్ని తాబేళ్ళు అయితే సముద్ర గర్భంలో ఉంటాయి, అవి కొన్ని ఎక్కువగా ఇలాంటి టైంలో అంటే గుడ్లు పెట్టడానికి మాత్రమే అలాంటి టైంలో మాత్రమే బయటకు వస్తాయి. సో మీ సర్ఫింగ్ చేసే టైంలో ఎక్కువగా ఈ తాబేళ్ళు అనేవి మా పక్క నుంచి అలా చనిపోయి వెళ్తుంటే మాకు కొంచెం అయితే కొంచెం బాధగా ఉంది. అండ్ ప్రతి తాబేలు కూడా ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువగా చనిపోతున్నాయి. సో ప్లాస్టిక్ని కొంచెం తగ్గించేసి తాబేలను కాపాడదాం. సో తాబేలు వల్ల అయితే మాత్రం చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా నేను చెప్తాను, వినండి. ఫ్రెండ్స్, ఈ తాబేలు వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో అంటే ఫుల్ వీడియో దీనికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి వీడియోల కోసం అయితే మీరు మిస్ అవ్వద్దు. ఎందుకు అనుకుంటే తాబేలు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాంటి వీడియో మొత్తం క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను అయితే క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే దయచేసి మిస్ అవ్వద్దు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సి వ్లాగ్స్ తెలుగు ఛానల్.